మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఫ్లోరసెంట్ ట్యూబ్ లైట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ట్యూబ్ లైట్ని గాజుతోటి తయారు చేస్తారు. దీనికి రెండు వైపులా రెండు టంగ్స్టన్ ఫిలమెంట్లు ఉంటాయి. ట్యూబ్ లైట్ లోపల ఫ్లోరసెంట్ కోటింగ్ ఉంటుంది. ఇందులో మెర్క్యూరీ వేపర్తో పాటు నోబుల్ గ్యాసెస్ అయినటువంటి నియాన్ లేదా ఆర్గాన్ లేదా క్రిప్టాన్ లేదా జినాన్ని ఉపయోగిస్తారు. ట్యూబ్ లైట్లో మెర్క్యూరీ వేపర్ ఒక వాహకంగా పనిచేస్తుంది. దాని కారణంగా ఇందులో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. విద్యుత్ మెర్క్యూరీ ద్వారా ప్రయాణించడం వల్ల మెర్క్యూరీ నుంచి తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి అల్ట్రావైలెట్ వేవ్స్ ఏర్పడతాయి. ట్యూబ్ లైట్లో ఉన్నటువంటి ఫ్లోరసెంట్ కోటింగ్ ఈ వేవ్స్ని గ్రహించి మనకి కంటికి కనిపించేటువంటి కాంతిని జనరేట్ చేస్తుంది. ఈ విధంగా ట్యూబ్ లైట్ వెలుగుతుంది. మనకి తెలుసు, మెర్క్యూరీ వేడికి వేగంగా వ్యాకోచిస్తుంది, అదేవిధంగా చలికి వేగంగా సంకోచిస్తుంది. గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యూరీ వేపర్ సంకోచించి ఉంటుంది. దాని కారణంగా ఇందులో రెసిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ని ఇచ్చినప్పుడు ముందుగా తక్కువ మొత్తంలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ ప్రవాహం ద్వారా వేడి కూడా ఏర్పడుతుంది. దానివల్ల దీని యొక్క రెసిస్టెన్స్ తగ్గి విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. దాని కారణంగా ఇది చాలా ఎక్కువ మొత్తంలో కరెంట్ని తీసుకుంటుంది. దీన్ని కంట్రోల్ చేయకపోతే ఈ ట్యూబ్ లైట్ పాడైపోతుంది. కరెంట్ని కంట్రోల్ చేయడం కోసం చోక్ని ఉపయోగిస్తారు. గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యూరీ వేపర్ సంకోచించి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా ఈ మెర్క్యూరీ వేపర్ని వేడి చేయాలి. దీనికోసం స్టార్టర్ని ఉపయోగిస్తారు. ఈ స్టార్టర్ని చోక్కి మరియు ట్యూబ్ లైట్లో ఉన్నటువంటి ఫిలమెంట్లకి సిరీస్లో కలుపుతారు. స్టార్టర్ అనేది ఒక బైమెటాలిక్ స్విచ్. ఇందులో రెండు మెటల్స్ ఉంటాయి. ఒకటి మందంగా మరియు స్థిరంగా ఉంటుంది, రెండవది పలుచగా వంగి ఉంటుంది. ఇవి రెండు చాలా దగ్గరగా ఉంటాయి. ఇందులో నియాన్ లేదా ఆర్గాన్ గ్యాస్ని నింపుతారు. దీనికి ప్యారలల్గా ఒక కెపాసిటర్ కూడా ఉంటుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఈ ట్యూబ్ లైట్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ కన్నా స్టార్టర్లోని రెసిస్టెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ట్యూబ్ లైట్ స్విచ్ని ఆన్ చేసినప్పుడు విద్యుత్ చోక్ మరియు ఫిలమెంట్ల ద్వారా స్టార్టర్కి వెళ్తుంది. స్టార్టర్లోని మెటల్స్ వేడికి వంగి ఒకదానికొకటి అంటుకుంటాయి. అప్పుడు ఫిలమెంట్ల ద్వారా ఎక్కువ కరెంట్ ప్రయాణించి అవి బాగా వేడెక్కుతాయి. ట్యూబ్ లైట్లోని రెసిస్టెన్స్ తగ్గి విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఈలోపు స్టార్టర్ చల్లారి అందులోని లోహాలు విడిపోతాయి. ట్యూబ్ లైట్ ఆల్రెడీ వేడెక్కింది కాబట్టి అందులోని రెసిస్టెన్స్ స్టార్టర్ రెసిస్టెన్స్ కన్నా తక్కువగా ఉంటుంది. దాని కారణంగా విద్యుత్ స్టార్టర్ గుండా ప్రయాణించదు. ఈ స్టార్టర్ వేడెక్కడం మరియు చల్లబట్టడం అనేది సెకండ్ కన్నా తక్కువ సమయంలో జరుగుతుంది. ఈ విధంగా ట్యూబ్ లైట్ పనిచేస్తుంది. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్నటువంటి ట్యూబ్ లైట్స్లో చోక్లోనే స్టార్టర్ ఉంటుంది. స్టార్టర్ని మనం సపరేట్గా చూడలేము. ఇవన్నీ ఫ్లోరసెంట్ ట్యూబ్ లైట్ గురించి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియపరచండి. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.